హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పిఆర్బి నుంచి మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది థర్టీ ఏప్రిల్ రోజు ఏదైతే మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఎస్సీటీపీసీ సివిల్ అండ్ ఎస్సిటిపిసి ఐటీ అండ్ సీఓకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏదైతే కంప్లీట్ అయిందో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అటెండెన్స్ అదేవిధంగా పర్సంటేజీకి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది పిఆర్బి బోర్డు అండ్ దీనికి సంబంధించినటువంటి టోటల్గా మనకు ఎయిట్ వెన్యూస్లో ఈ యొక్క నైన్ వెన్యూస్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరిగితే కంప్లీట్గా ఎంతమంది ఏ ఏ జిల్లాల నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు అండ్ పాత జిల్లాల వారిగా ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంత పర్సంటేజ్ అనే దాని గురించి ఇక్కడ వివరించడం జరిగింది అండ్ ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ టోటల్ క్యాండిడేట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్ టెస్ట్కి అటెండ్ అయితే ఇక్కడ సివిల్కి వచ్చేసి ఎస్సీటీపీసీ సివిల్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో వన్ ఎయిటీ త్రీ వెన్యూస్లో అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఐటీకి సంబంధించి క్వాలిఫై అయ్యారు ఇవి ఎనిమిది సెంటర్లో నిర్వహించడం జరిగింది హైదరాబాద్ సిటీతో సహా అండ్ ఇక్కడ టోటల్కి సంబంధించి మనము జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఒకసారి ఇది ఆల్మోస్ట్ ఎందుకంటే ఎవరి జిల్లాల వారి పాత జిల్లాలో పడుతుంది కాబట్టి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే వారు ఉన్నారో ముప్పై రెండు వేల రెండు వందల పది మంది మనకు ఎగ్జామినేషన్కు క్వాలిఫై అయితే వాళ్ళు ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది అటెండ్ కావడం జరిగింది ఎగ్జామ్కి నైంటీ సెవెన్ పర్సెంట్ అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు వేల మంది క్వాలిఫై అయితే పద్నాలుగు వేల మంది కూడా ఎగ్జామ్ రాశారు కరీంనగర్లో పద్నాలుగు వేల మంది క్వాలిఫై అయితే పద్నాలుగు వేల మంది రాశారు ఖమ్మంలో పన్నెండు వేలు ఉంటే పన్నెండు వేల మంది కూడా ఎగ్జామ్ రాశారు వరంగల్లో కూడా పన్నెండు వేల మందికి పన్నెండు వేల మంది కూడా రాశారు ఆల్మోస్ట్ ఆయన నల్గొండలో పదకొండు వేల మంది కూడా పదకొండు వేల మంది కూడా రాశారు పదకొండు వేల మందికి అండ్ ఇక్కడ నిజామాబాద్లో ఐదు వేలకు ఐదు వేల మంది అండ్ ఆదిలాబాద్లో నాలుగు వేల ఎనిమిది వందలకు నాలుగు వేల ఏడు వందల మంది రాశారు అండ్ లాస్ట్గా సంగారెడ్డిలో అతి తక్కువ పోటీ ఉన్నటువంటి సంగారెడ్డి మూడు వేల మూడు వందల అరవై ఎనిమిదికి సంబంధించి ఇక్కడ క్వాలిఫై అయితే వాళ్ళు మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది కూడా రాశారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఇక్కడ రాయడం జరిగింది అండ్ ఎస్ఈటిసి ఐటీకి సంబంధించి కూడా ఆరు వేల ఎనిమిది వందల మంది ఎగ్జామ్కు క్వాలిఫై అయితే ఆరు వేల మంది కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది ఇది ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్ ఎంటర్గా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే లక్ష పదహారు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఎగ్జామ్కు క్వాలిఫై అయితే వాళ్ళు లక్ష పద్నాలుగు వేల వన్ నూట నలభై మూడు మంది ఈ యొక్క ఎగ్జామ్కు అయితే వాళ్ళు అటెండ్ కావడం జరిగింది టోటల్ ఎంటైర్గా వచ్చేసి మనకు తెలంగాణలో నైంటీ ఎయిట్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అనేది టోటల్గా క్వాలిఫై కావడం జరిగింది సో చూసుకోవచ్చు మీ యొక్క జిల్లాలో ఏ ఏ పోటీ ఎంత ఉంది అనే దాని గురించి మీ యొక్క చూసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో నాలుగు జిల్లాలు ఉన్నాయనుకోండి బై ఫోర్ చేసుకోండి ఆవరేజ్గా చూసుకోండి అంటే ఒక జిల్లాలో ఎక్కువ ఉండవచ్చు ఒక జిల్లాలో తక్కువ ఉండొచ్చు ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే పోటీ తక్కువగా ఉంటుంది అదే కరీంనగర్ జగిత్యాల్లో చూసుకుంటే పోటీ ఎక్కువ ఉంటుంది పెద్దపల్లిలో కూడా సో పెద్దపల్లిలో మనకు కమిషనరేట్ ఉంది కరీంనగర్లో కమిషనరేట్ ఉంది అండ్ ఇక్కడ జగిత్యాలలో లేదు సిరిసిల్లలో కమిషనరేట్ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం పోటీ ఇక్కడ పోస్టులు అనేవి కరీంనగర్ మరియు పెద్దపల్లిలో ఆ పోస్టులు అనేవి ఎక్కువ ఉంటాయి అక్కడ అక్కడ పోస్టులు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ పోటీ కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది అండ్ ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పోటీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది జగిత్యాలలో కూడా అక్కడ ఎక్కువ మంది ఎగ్జామ్ రాశారు కాబట్టి అక్కడ కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది సో ఇది ఇప్పటికైతే ప్రెస్ నోటుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ వివరించడం జరిగింది అండ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే అండ్ నెక్స్ట్ వీడియోలో మనము సో ఏ ఏ జిల్లాలో క్లియర్గా మనము థర్టీ త్రీ డిస్టిక్ సంబంధించినటువంటి ఏ ఏ జిల్లాలో ఎంతమంది రాశారు ఎంతమంది కాంపిటీషన్ ఉంది అనే దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఈ యొక్క వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా వచ్చారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఎవరికైనా షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రెస్ నోట్ ఇన్ఫర్మేషను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్